సో గైస్, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా వినండి వీడియో. సో రీసెంట్ టైమ్స్లో మీరు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి, హైదరాబాద్కి ట్రావెల్ చేసేటప్పుడు అది ట్రైన్లో కానీ లేకుంటే బస్సులో కానీ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రీసెంట్ టైమ్స్లో గత ఒక 3-4 మంత్స్ నుంచి రాబరీస్ జరుగుతున్నాయి బస్సులో, ట్రైన్స్లో. ఎలా అంటే, ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ దొంగతనం చేసే వాళ్ళ టార్గెట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. నిజం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఎలా అంటారా, మనం వీకెండ్లో మన ఇంటికి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ క్యారీ చేస్తాం బ్యాగ్తో. సో ఆ బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంటుంది, ప్రతి వాళ్ళు గెస్ట్ చేస్తారు. బికాస్ వినో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎలా ఉంటాడు, ఎలా ట్రావెల్ చేస్తా అని చెప్పేసి ఇన్నో దొంగలకి వాళ్ళు ఇన్నో కొంచెం తెలియకుండా, కాబట్టి పక్క కేర్ఫుల్, చాలా కేర్ఫుల్ అబ్జర్వ్ చేస్తారు మనం. మన ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మనం మన డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపే వాళ్ళు మనతో మాట్లాడడం, కాంటాక్ట్ అవ్వడం, మన బ్యాగ్ని అబ్జర్వ్ చేయడం చేసి, లైక్ యూనో డే టైంలో అయితే వాళ్ళకి ఆ బ్యాగ్ని, యూనో వాళ్ళు ఒక బ్యాగ్ క్యారీ చేస్తారు, ఆ బ్యాగ్ మన బ్యాగ్ పక్కన పెట్టేసి వాళ్ళతో ఒక యూనో ఒక జాకెట్ తీసుకొస్తారు, ఆ జాకెట్ వాళ్ళ బ్యాగ్ మీద వేసినట్టు మన బ్యాగ్ వేసి దిగేటప్పుడు వాళ్ళ బ్యాగ్ని తీసుకుని పోతారు. లైక్ మనం చాలా తీసుకుని వెళ్ళిపోతారు, మనం చాలా యూనో ఫోకస్ ఉండవు, బికాస్ మనం మన ఫోన్లోనో మొబైల్లోనో రీల్స్ చూస్తున్నాం, మూవీ చూస్తున్నాం, లేకుంటే ఒకరు బాగా టైడ్ అయ్యి నిద్రపోతూ ఉంటాం. సో ఇది రాబరీస్ బాగా జరుగుతున్నాయి. సో రీసెంట్ టైమ్స్ నేను లైవ్గా చూసిన ట్రైన్ వచ్చేసి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఫ్రమ్ లింగంపల్లి టు విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కరెక్ట్గా గుంటూరు స్టేషన్ రాకు దగ్గరలోదిగా దిగిపోయే మూమెంట్లో ఒక దొంగ తన జాకెట్ వేరే బ్యాగ్ మీద వేసి తన బ్యాగ్ పక్క పెట్టేసి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. బట్ అక్కడ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసేవాడు చిన్న యూనో అందరిని అవేర్నెస్ చేసి లేపి యూనో బాగా అరిసి గొడవేసరికి ఆయన పారిపోయాడు. అండ్ రీసెంట్ టైంలో ఒక రీల్స్ కూడా చూసాం, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు, లైక్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు లైక్ ఆంధ్రప్రదేశ్కి, రాజమండ్రి ట్రావెల్ చేసేటప్పుడు బస్సులో ఆర్టీసీ బస్సులో వాళ్ళు స్లీప్ యూనో వాళ్ళు లగేజ్ పెట్టే పైన ఉంటుంది కదా, అక్కడ లగేజ్ బ్యాగ్ పెట్టినప్పుడు వాళ్ళు డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత తీరా చూస్తే బ్యాగ్ బరువుగా ఉంటుంది, కానీ తీరు ఓపెన్ చేస్తే బ్యాగ్లో ల్యాప్టాప్ ఉండట్లేదు. ల్యాప్టాప్ ప్లేస్లో ఒక గ్లాస్, ఒక పెద్ద యూనో వెయిట్ ఉన్న గ్లాస్ని, ల్యాప్టాప్ సైజ్లో ఉన్న గ్లాస్ని లైక్ న్యూస్ పేపర్తో ర్యాప్ చేసి మన ల్యాప్టాప్ ప్లేస్లో ఆ గ్లాస్ని పెడుతున్నారు. అది మనకు అర్థం అవ్వట్లేదు బికాస్ బ్యాగ్ వెయిట్గా ఉంది కానీ మనం చెక్ చేసుకోం ట్రైన్ ఉన్నప్పుడు. బట్ ఇంటికి వెళ్ళాక వర్క్ టైంలో చూస్తే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది. ద సేమ్ వే వర్క్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు హైదరాబాద్ కూడా ఇలాంటి ఇష్యూ చాలా మంది ఫేస్ చేశారు. సో రీసెంట్ టైమ్స్లో మీరు ఎంతమంది ఇలాంటి ఇష్యూ ఫేస్ చేశారు, ఫేస్ చేస్తుంటే మీరు దాన్ని ఎలా సాల్వ్ చేశారు, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, తప్పకుండా కంప్లీట్ కామెంట్ చేయండి. సో రీసెంట్ టైమ్స్లో దొంగలంటే మనకి యూనో మామూలుగా మాస్ మాస్ పైన బట్టలు వేసుకుని కొంచెం యూనో చూడగానే కొంచెం కన్నింగ్ నేచర్తో ఉండి కొంచెం భయపడుతుండే దొంగలు ఉండట్లేదు, దొంగలు ఉండట్లేదు, కన్ఫ్యూజన్ వెళ్ళాం. ఎలా ఉంటున్నారంటే ద డ్రెస్సింగ్ వెల్ న్యూ రీసెంట్ టైమ్స్లో మనకు ఆన్లైన్ వచ్చేసింది, తక్కువ కాస్ట్ ఉండే ఎక్కువ బట్ మంచి నీట్ బట్టలు క్లాత్స్ వస్తున్నాయి కాబట్టి చాలామంది వెల్ డ్రెస్ చేస్తున్నారు, మంచి డ్రెస్ వేసుకుంటారు. మనతో పాటు ఒక లైక్ సాటి ప్యాసింజర్లను ట్రావెల్ చేస్తున్నారు. బట్ మనకు తెలియకుండానే వాళ్ళు దొంగలను తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ కనుక ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఏంటి అని కనుకొని ల్యాప్టాప్ని వాళ్ళైతే చోరీ చేస్తున్నారు. సో గైస్ ప్లీజ్ బీ కేర్ఫుల్ ట్రావెల్ చేసేటప్పుడు. ఒకవేళ డే టైంలో అయితే మీ మొబైల్లో మీరు మునిగిపోకుండా మీ లగేజ్ని ఎవరీ స్టేషన్లో చెక్ చేస్తూ ఉండండి. నైట్ టైం అయితే మేక్ షూర్ టు ట్రావెల్ లైక్ ల్యాప్టాప్ లేకుండా ట్రావెల్ చేయండి, లేకుంటే ఎమర్జెన్సీగా ల్యాప్టాప్తో ట్రావెల్ చేయాల్సి మాత్రం మీరు కొంచెం ఎవ్రీ ఫ్యూ మినిట్స్ కొంచెం చెక్ చేస్తూ ఉండండి. సో హోప్ యూ గైస్ లైక్ ఒకవేళ మీకు గిన్న వస్తే తప్పకుండా అవేర్నెస్ కలగడానికి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ముఖ్యంగా వీకెండ్స్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ హోమ్ టౌన్కి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.